నేను ఎంపీ అయిన దగ్గర నుంచి కూడా ఇక్కడ ముఖ్యంగా నందిగా నియోజకవర్గంలో మొండితో ఒక జగన్మోహన్ గారు ఆయన నాకు అంతకుముందు ఎప్పుడు పరిచయం లేదు ఆయన కనీసం నేను ఉన్నప్పుడు కూడా నేను ఎప్పుడు ఆయన ఇవ్వటం కానీ నేను కానీ ఎదురుపడలేదు కానీ ఆయన ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ పార్టీలో నేను ఎంపీగా టీడీపీలో ఉన్నప్పుడు మరి ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత మేము అందరం కలుసుకోవడం జరిగింది తర్వాత చాలాసేపు డిస్కషన్లో ఆయన యొక్క వ్యక్తిత్వం ఆయన సోదరుడు అరుణ్ కుమార్ యొక్క వ్యక్తిత్వం వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నేను అంతకుముందు నాకు భిన్నత వేరే ఉండేది కానీ చూసిన తర్వాత మా ఇంటరాక్షన్ తర్వాత చాలా గొప్ప వ్యక్తులు ఇద్దరు కూడా ముఖ్యంగా డాక్టర్ గారు ఆయన పల్మనాలజిస్ట్ అయ్యండి గొప్ప ప్రాక్టీస్ ఉండి ఒక మెరిట్ స్టూడెంట్ అయ్యండి అట్లాగే మేడం కూడా గైనకాలజిస్ట్ అయ్యండి నిస్వార్థంగా అన్నీ వదులుకొని ఇక్కడ ప్రజల కోసం నిరంతరం కష్టపడుతున్నాడు ఆయన చాలా గొప్ప వ్యక్తి ఆయన అట్లాగే అభివృద్ధి కోసం నన్ను ఇంకా యాక్చువల్ చాలా ఇవ్వాలి కానీ నా కన్స్టిట్యూన్సీ రెండు సంవత్సరాలు ఎంపీ నిధులు లేవు అది ఇంకో 10 కోట్లు కూడా ఎమ్మెల్యే గారికి ఇవ్వాలి నేను ఎందుకంటే పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేయాలి ప్రాంతానికి అభివృద్ధి చేయాలని ధ్యేయంతో ఆయన పనిచేస్తున్నటువంటి తీరు నాకు చాలా నచ్చింది కాబట్టి ఆయన అంత ముందు కూడా చెప్పాను నేను ఫస్ట్ తోట రావులపాళ్ళ చెప్పాను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా ఎప్పుడు చెప్తా మంచి వ్యక్తిని మంచి వ్యక్తులు రాజకీయంలో ఉండాలి ఏ పార్టీకి సంబంధం లేదు మంచి వ్యక్తుల వల్లే ఈ సమాజం బాగుపడుతుంది మంచి వ్యక్తుల వల్లే ఈ రాజకీయాలు ప్రక్షాళన అవుతాయి ఓకే నేను నిన్న కూడా చెప్పాను మేము మీడియా మీద నా మీద ఆధారపడి ఈ విజయవాడ పార్లమెంట్లో రాష్ట్రాన్ని వదిలింది రాష్ట్రం మీదలో కూడా చాలామంది అభిమానులు ఉన్నారు ఎందుకంటే కేసినేని ట్రావెల్స్ అభిమానులు ఉన్నారు బ్రాండ్ అభిమానులు కేసినేని నాని అభిమానులు ఉన్నారు అట్లాగే ఎంపీ నాని అభిమానులు ఉన్నారు అర్థమైందా ఈ ముగ్గురు ఈ మూడు అభిమానులు కలిస్తే ఎందుకంటే అదే చెప్పాను మీకు రాజకీయం అనేది ఒక త్యాగం నేను ఎప్పుడు రాజకీయాన్ని ఒక పవిత్రమైన పూజలేక చూస్తాను రాజకీయంలో ప్రజాసేవ నిస్వార్థంగా చేయాలంటే చాలా త్యాగం అవసరం ఇప్పుడు మొండితో జగన్మోహన్ రావు అన్నాడు ఆయన పల్మనాలజిస్ట్ మన కళానంలో కొన్ని లాగా కొన్ని వందల కోట్లు సంపాదించారు ఒక పల్మనాలజిస్ట్ ఓహో ఈ దేశంలో నాకు తెలుసు అయ్యి ఈయన కరప్షన్ చేయాల్సిన పని లేదు ఆయన ప్రాక్టీస్ అయినసరికి చేసుకుంటే ఈయన కుటుంబం 100 తరాల సరిపడ సంపాదించగలిగిన ఓన్లీ ప్రాక్టీస్తో అవినీతి చేయకుండా ఎందుకు వచ్చాడు ఎందుకు మనం ఒకళ్ళ మీద అనంతరం బ్రతకదలుతున్నాం తప్పది దొంగే అందరినీ దొంగ అంటూ ఉంటాడు కాబట్టి నేను అనేది ఏంటంటే ఈ అభిమానులందరితో మాట్లాడాలి నేను 2 సార్లు ఎంపీ చేశాను నాకు 3వ సారి ఎంపీ చేసినా 30 సార్లు ఎంపీ చేసినా మాజీ ఎంపీని ఏదో ఒక రోజుకి నేను ఇవాళ పనిచేసేది ఏంటంటే గత 2.5 ఏళ్ళ క్రితమే చెప్పాను మా వాళ్ళందరికీ నేను విరామం తీసుకుంటాను ఇంకా ఈ టర్మ్ తర్వాత అంటే మా వాళ్ళు ఎవరు ఒప్పుకోలే నాకు నచ్చట్లేదు కొన్ని పరిస్థితులు ఇప్పుడు నిన్న కూడా మీ మీడియా మిత్రులు అడిగారు ఏమని అడిగారు మీరు వైసీపీ ఎమ్మెల్యేల దాంట్లోకి ఎందుకు వెళ్తున్నారు అందుకే మీ అధినేత కోపం వచ్చింది అన్నారు అంటే నిన్న అదే చెప్పాను రేవంత్ రెడ్డి గారును ప్రధానమంత్రి గారు మనం కలిశారు మరి ఈయన కాంగ్రెస్లో చేస్తున్నా ఆయన బీజేపీలో చేస్తున్నా చాలామంది కేంద్ర మంత్రులు వస్తారు అన్ని పార్టీలకు కలుస్తాం లేకపోతే కొన్నిసార్లు మేము వెళ్తే కేంద్ర మంత్రులు కలుస్తాం ఇక్కడ నుంచి ఏ పార్టీ అయినా